ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమైన అనుచరులను కూడా చెప్పుకుంటారు. అతను ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర టిపిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు. బట్ నా కోసం నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి నాకు టికెట్ రాకుండా చేసిండ్రు అంటే ఆ తప్పుడు సమాచారం ఎవరిచ్చారు అనుకుంటున్నారు? తప్పుడు సమాచారం మీకు దమ్మురెడ్డి గారికి స్నేహ భావం ఉన్నదంటారా? రాజకీయంగా రెండు ఇట్లా ఇది కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి వర్గం వేరే ఉంది. ఏం జరుగుతుందంటే మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దమ్మురెడ్డి సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. గురించి ఒకటి మీరు ఓకే అంటే మీరు మాట్లాడింది ఒకసారి చూపిస్తాను. వాస్తవంగా జగదీశ్వర్ రెడ్డి గారు గాని ఆయన నిజంగా ప్రజల విశ్వాసం పొందగలిగితే కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చింది. మీ పొలానికి వచ్చే వాటర్ ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఇక్కడ జరిగిన దాంట్లో ఎక్కడ కూడా ఇలా మేము సూటిగా అడుగుతున్నాం, మేం చెప్పడం కాదు, ప్రజలు అనేది నిర్ణయిస్తారు. బీజేపీ పుంజుకోవడానికి గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ వెనకబడడానికి గల కారణాలు ఏంటి? కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ సాగర్లో మేమే ఎన్టీఆర్ జెండా ఎగురుతుందని జగదీష్ రెడ్డి గారు అంటున్నారు. జగదీష్ రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతుందని ఒక టాక్ వచ్చింది బయట, అది ఎంతవరకు నిజం? మరి కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఓన్ చేసుకోలేదు? మీకల్లా ఎన్ని నచ్చుతాయి సార్? ఎన్ని నచ్చు మందు డబ్బు ఈ రెండు కాకుండా గెలవడానికి ఆస్కారాలు ఉన్నాయంట. సూర్యాపేటలో బీజేపీ పార్టీ నుంచి సంకిరేణి వెంకటేశ్వర సార్ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను గెలిచిన కానీ సూర్యాపేట చాలా ప్రశాంతంగా ఉంది, రౌడీజం మాఫీ అయింది, గుండాయిజం మాఫీ అయింది, వ్యాపారస్తులు మంచి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు, చాలామంది టీఆర్ఎస్ నాయకులు పేదోళ్ళ అనిల్పూరి కాలనీకి ఒక రోడ్డు వేశారు సార్, ఇది విల్లాస్ కడుతున్నారని. దాన్ని మంత్రి గారి స్వలాభం కోసం వెంచర్లో పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆ బిజినెస్ కోసమే గవర్నమెంట్ నిధులు 70 లక్షలు కేటాయించి రోడ్డు వేసిరని ఒక ఆరోపణ చేస్తున్నారు. మేమంటే ప్రతిపక్షం ఎల్కారంలో ఒక మర్డర్ జరిగింది సార్. ఆ ఎల్కారం హిస్టరీ తీసుకుంటే ఓపెన్ చెప్తున్నా సార్, ఇది రికార్డింగ్ నుంచి ఉండొచ్చుదా, కట్ చేయాలి కట్ చేస్తాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఇంటర్వ్యూ అడగగానే మా ఇస్మార్ట్ దిమాగ్ ఛానల్కి మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదండి, మా బాధ్యత ఇలాంటి వాళ్ళు అంటే ఛానల్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి సార్, సమాజ సేవలో మీరు అందరు కూడా ముందుకు రావాలి, ముఖ్యంగా యువకులు కాబట్టి సార్. ఇలాంటి ఛానల్స్కు మా తోడ్పాటు ఎప్పుడు కూడా తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మీ వాయిస్లో నుంచి అంటే మీరు చేస్తున్న పదమే వాడారు, అంటే మీరు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఆ వర్డ్ వచ్చిందేమో సేవ అనే పదం. ఎందుకంటే ఇలా పటేల్ రమేష్ రెడ్డి సార్ అంటే మీరు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, మీరు ఒక ట్రస్ట్ నిర్వహించి చూసిన విధంగా అయితే చాలా స్టడీస్ పరంగా చాలామందికి హెల్ప్ చేసారు. మీ ఓన్ పైసలు పెట్టి కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయించారు. అందుకని ఆ మాట మీ ఫస్ట్ నుంచే సేవ అనే కార్యక్రమం వచ్చింది.
సో ఇంత సేవ చేస్తున్న పటేల్ రమేష్ రెడ్డి సార్కి ఎందుకు ఓటమికి గురైతున్నారు ఇప్పుడు? అంటే రాజకీయాలకు నేను రావడం కూడా ఒక మార్పు రావాలి. యా అంటే రాజకీయాలు గతంలో మనం చూసినట్టయితే ఒకటే మూస పద్ధతిలో ఉంటుండే సార్. ఇంకా ముందుకు పోయి చూసినట్టయితే మొత్తం కూడా ఈ బూర్జువా వ్యవస్థలో సార్, అంటే పెద్ద పెద్ద పెత్తందారుల దగ్గరనే అధికారాలు ఉండే పరిస్థితి ఉంటుండే సార్. కొంత మార్పు జరుగుకుంటూ వచ్చింది సార్. తర్వాత ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా యువకులు ఇప్పుడు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం కూడా రాజకీయాలకు వచ్చి సమాజంలో కొంత మార్పు రావాలి సార్. అంటే ముఖ్యంగా మన సమాజంలో కుల మతాలు కానివ్వండి, ఆర్థిక వ్యత్యాసాలు కానివ్వండి, అంటరానితనం కానివ్వండి, ఇవన్నిటిలో కొంత మార్పు తీసుకొచ్చి మన వంతుగా రాజకీయంగా సార్ ఈ వ్యవస్థలో మార్పు రావడానికి కొంత మనం తోడ్పాటు అందించాలి. మన వైపు నుంచి కూడా కొంత కృషి జరగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది సార్. అందులో భాగంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత మనం వేదికల మీద చాలా చెప్తుంటాం మార్పు రావాలి, అందరు మంచిగా ఉండాలి, కానీ మన నుంచే మార్పు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో సమాజ సేవ కానివ్వండి, ఈ సోషల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మన నుంచే రావాలని చెప్పి మేము ఒకటి స్ప్రెడ్ ఇండియా అనేది ఒక సంస్థను స్థాపించి ముఖ్యంగా ఎస్ మా అన్నగారు శ్రీధర్ రెడ్డి గారు అమెరికాకు పోయిన తర్వాత మరి అక్కడ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత తను ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజానికి కొంత సేవ చేయాలనే భావనతోటి మా సొంత నిధులతోటి స్ప్రెడ్ ఇండియాను స్థాపించి ముఖ్యంగా ఈ పేద పిల్లలు చదువుకునే విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఎస్ సార్, నేను నిన్నది కూడా ఎక్కువ మీరు ఎడ్యుకేషన్కి బాగా ప్రియారిటీ ఇస్తారని నేను చాలామందికి విన్నాను. నేను ఒక సూటిగా ఒక ప్రశ్న సార్, మీరు టీడీపీలో నుంచని కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, టీడీపీ నుంచని కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మీరు స్వతహాగా వచ్చారా? ఇప్పుడు బయట ఉన్న టాక్ ఏంటంటే రమేష్ రెడ్డి సారు, రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఉంటే రమేష్ రెడ్డి సార్ అటు వెళ్తారు, అది కరెక్టా? లేకపోతే నేను ఒక అనుచరుడు మాత్రమే, బట్ నా సొంత నిర్ణయంతో మీ పార్టీలోకి వచ్చిన అనేది కరెక్టా? అంటే నిజాయితీగా చెప్పాలని అంటే రేవంత్ రెడ్డి గారితో మేము రావడం జరిగింది. ఎస్, రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తోటే మేము రావడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీని సార్, అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర పార్టీలకు స్థానం లేననే పరిస్థితి ప్రజలలో భావన వచ్చింది. ముఖ్యంగా ఆనాడు ఉన్న టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కూడా బలంగా మరి తెలుగుదేశం అంటే ఆంధ్ర పార్టీ ఇక్కడ స్థానం లేదనే అభిప్రాయం ప్రజల్లో తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశానికి స్థానం లేనప్పుడు ఏ ఆశయం కోసం మేము రాజకీయాలకు వచ్చినామో ఆ ఆశయం నెరవేరలేకపోతుందనే ఉద్దేశంతో ఓకే మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడుకొని అందరం కూడా సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా మేము టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అదే మాకు సిద్ధాంత రీత్యా వైరుధ్యం ఉంది కాబట్టి అప్పుడు టీఆర్ఎస్లకు పోలేని పరిస్థితులలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని మేము సెలెక్ట్ చేసుకొని అంటే ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పొట్లాడాలని చెప్పి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తోటే కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. రైట్ సార్. ఇంకోటి, మీరు లాస్ట్ టైం మన 2018 ఎలక్షన్లో టికెట్ కోసం చివరి క్షణం వరకు మీరు పోరాడారు. అంటే మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, అది చాలా సీనియర్స్ ఉన్నారు. ఇంకోటి ముఖ్యంగా మన సూర్యాపేట నియోజకవర్గం వరకు తీసుకుంటే ఆల్రెడీ 40 ఇయర్స్ నుంచి అని మన దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. సో అంటే దామోదర్ రెడ్డి గారు ఉండగా మీరు అంటే ఒక లాస్ట్ టైం ఒక నేను ఇంటర్వ్యూలో కానీ చూసిన నేను నాకు హైకమాండ్ వారు నాకు అంటే హామీ భరోసా ఇచ్చారు, నాకు నీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని ఒక భరోసా కల్పించారు. బట్ నా కోసం నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి నాకు టికెట్ రాకుండా చేసిర్రు అంటే ఆ తప్పుడు సమాచారం ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? అంటే తప్పుడు సమాచారం ఏమి ఇవ్వలేదు, నా పట్ల తప్పుడు సమాచారం ఏం లేదు సార్. వాస్తవంగా మేము పార్టీలో చేరే క్రమంలో అయితే ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గారితో మేము వెళ్తున్నామో అక్కడ గెలవగలిగిన అభ్యర్థులకు తప్పకుండా టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే పర్టికులర్గా ఈ సీట్లు అని ఏం చెప్పలేదు,
ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గారితో వచ్చిన వాళ్ళు మంచి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు గెలవగలుగుతారనే సందర్భం ఉన్నప్పుడు తప్పకుండా చేస్తామన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో పోయిన దాంటే దాదాపు 10-12 మందికి టికెట్లు కూడా వచ్చినాయి. ఓకే సార్, నా విషయానికి వచ్చేసరికి ఇక్కడ దామోదర్ రెడ్డి గారు సీనియర్గా ఉండటం, గతంలో వాళ్ళ అన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేయటం, వాళ్ళ కుటుంబంలో 2 టికెట్లు ఉండటం, ఓకే సార్, సో సీనియర్గా ఉండటం, ఈ సూర్యాపేటలో కూడా రాజకీయ అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకునిగా గతంలో ఎమ్మెల్యేగా, సో ఈ గ్రామాలతో కూడా అనుబంధం ఉండటం కొంత అది జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్కు ఉండటం, ఆయనకు దామోదర్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు కానివ్వండి, ఆయన సీనియారిటీ కానివ్వండి, అవన్నీ కూడా ఆయనకు అక్కడికి వచ్చినాయి. అయినా కూడా చివరి వరకు కొట్లాడినాం. అంటే మాకు బలమైన నమ్మకం ఏముండనంటే రాహుల్ గాంధీ గారు యువకుల్ని ప్రోత్సహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే సార్, తర్వాత పార్టీలో కూడా ఇంకా గెలుపు గుర్రాలను మేము సెలెక్ట్ చేసుకుంటాం, గెలిచే అభ్యర్థులను మేము టికెట్లు ఇస్తామని కూడా చెప్పడం తోటి, అంటే ఆ రోజు 18 సర్వేలన్నీ కూడా నాకు అనుకూలంగా ఉండటం, రమేష్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా గెలుస్తాడని సామాన్యుడి నుంచి అంటే రాజకీయ నాయకుల వరకు కూడా ఒక అంచనాకు రావటం, అది నాకు బాగా ఉపయోగపడ్డది చివరి వరకు. కాకపోతే చివరిలో కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా లాబింగ్ కానివ్వండి, పై నాయకులు కానివ్వండి, సీనియారిటీ కానివ్వండి, కొంత పార్టీకి లాయలిస్టులు కానివ్వండి, ఈ అంతా ఈక్వేషన్లో అప్పుడు ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే సార్, సో దామోదర్ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి ఏ పదం అనేది కూడా చెప్పలేదు. సో అంతా అయిపోయాక మాత్రం దామోదర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఇస్తున్నాం, రమేష్ రెడ్డి గారికి నల్గొండ పార్లమెంట్ ఇస్తున్నాం అని చెప్పి పిసిసి మినిట్స్లో కూడా రాయడం జరిగింది. పిసిసి మినిట్స్లో రాసిండ్రు, మినిట్స్లో అప్రూవల్ అయింది, స్క్రీనింగ్ కమిటీలో అప్రూవల్ అయింది. ఓకే, రాహుల్ గాంధీ గారితో కూడా హామీ ఇచ్చిండ్రు, ఆనాడు పత్రికలన్నీ కూడా ప్రముఖంగా రాసినాయి, ఇద్దరికి అడ్జస్ట్ చేసిండ్రు అని చెప్పి మాకున్న నాయకులు కూడా అందరు పిలిచి, అంటే ఆనాడు ఈ పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు కానీ కర్ణాటక నుంచి వచ్చిన డికే శివకుమార్ కానీ వాళ్ళు అంటే మా ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి రేపు మీరు నల్గొండ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు, వీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది, స్పష్టమైన హామీ. ఓకే సార్, ఆ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు అని అంటే ఇప్పుడు పార్లమెంట్ టికెట్ అది కూడా ఇవ్వలేదు కదా. మళ్ళీ చివరికి పార్లమెంట్కి వచ్చేసరికి మరి రాహుల్ గాంధీ గారు సీనియర్లను నిలబడం అన్నారు, కొద్దిగా పెద్ద లీడర్లు ఉండాలని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలబడుతున్నారని మాకు తెలవడం జరిగింది. తర్వాత నన్ను ఢిల్లీ కూడా పిలిపించినప్పుడు కొంత నా ఆవేదన బాధ కూడా వ్యక్తం చేయటం జరిగింది. ఓకే సార్, కానీ అప్పుడు ఉన్న పరిస్థితులల్లో మళ్ళీ ఇవ్వలేకపోతున్నామని అధిష్టానం నుంచి మాకు సమాచారం రావటం జరిగింది. సో ఇప్పుడు మీకు దామోదర్ రెడ్డి గారికి స్నేహభావం ఉన్నదంటారా? రాజకీయంగా మేమిద్దరం కూడా అంటే ఆయన నేను కూడా ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. 2014లో నేను తెలుగుదేశం నుంచి పోటీ చేసిన, ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, మా ఇద్దరి మధ్య కూడా 200 ఓట్ల వ్యత్యాసం. ఆనాడు తెలుగుదేశం తెలంగాణలో మరి తెలంగాణ వ్యతిరేక పార్టీ అయినా నేను మొదటిసారి పోటీ చేసినా కూడా 4 కూడా ఈక్వల్గా ఓట్లు తెచ్చుకునే స్థాయిలో మేము పోరాడినాం, చేసినాం. సో కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాలి, గెలవాలి, ముఖ్యంగా నన్ను నమ్ముకున్న ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతానికి నేను సేవ చేయాలనే దృక్పథంతో పోటీ పడ్డాం, ఇప్పటికి కూడా పోటీ పడుతున్నాం. రేపు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నా కాబట్టి కొంత రాజకీయ వ్యత్యాసం అనేది ఉన్నది. దామోదర్ రెడ్డి గారి మధ్యన నా మధ్యన కొంత రాజకీయ వ్యత్యాసం ఉంది. అంటే వర్గాలు లెక్క ఉన్నారు అంటున్నారు సార్. దామోదర్ రెడ్డి గారి వర్గం వేరే, పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం వేరే. సో ఇక్కడ ఈ వర్గ పోరు వల్లనే పార్టీని ముందు అంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఇదే పోరు, ఇప్పుడు బయట కూడా ఇప్పుడు అండ్ ఇట్లా ఇది కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి వర్గం వేరే ఉంది, వేరే వాళ్ళ వర్గం వేరే ఉంది. మన పీసీసీ అనౌన్స్మెంటు అంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రిజైన్ చేయగానే పీసీసీ కోసం వచ్చినప్పుడు టకటకటకటగా ఒక 3-4 పేర్లు, అసలు ఇక మన హనుమంతరావు గారు డైరెక్ట్ ఓపెన్ నీ లేదు ఆయనకట్లు ఇస్తారు మేము సీనియర్లు ఉండగా
కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద అంటే బయట కార్యకర్తలు ఏముంటారు అంటే ఫస్ట్ మనకు అధికారం చేపట్టిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఎవరు పిసిసి ఏందనే తర్వాత డిసైడ్ కావాలి కానీ వీళ్ళనే వీళ్ళే ఇట్లా ఉంటే ఇంకెప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక భావన ప్రజల్లో ఏర్పడింది అంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉంటుంది రీజనల్ పార్టీలలో ఆ విధంగా ఉండదు ఇది అంటే భారతదేశానికి సంబంధించిన పార్టీ దేశం మొత్తం కూడా ఉన్న పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ కాబట్టి దీంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది తర్వాత దీనికి సంబంధించిన అధిష్టానం కూడా ఢిల్లీలో ఉంటుంది కాబట్టి మరి ఇక్కడి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అక్కడి నుంచి సూచనలు కూడా కొంత అంటే రీజనల్ పార్టీ లెవెల్లో అంత ఈజీగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు రీజనల్ పార్టీలు అంటేనే హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నాయకులు కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి సీనియారిటీ ఉన్న నాయకులు ఉంటారు ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అనేది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది కానీ అభిప్రాయాలు వేరు ఉంటాయి చివరికి మళ్ళీ చేరాల్సింది అక్కడనే చేరిన ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తుంటారు కాబట్టి అభిప్రాయాలు వేరు ఉన్నప్పుడు అభిప్రాయాలను ఒక్కొక్క వేదిక మీద పంచుకున్నప్పుడు దాన్ని వర్గాలుగా ట్రీట్ చేస్తారు తప్ప అది ఎట్లా కూడా ఉండదు మీరు ఎప్పుడన్నా చూడండి కాంగ్రెస్లో టికెట్ వచ్చేంత వరకు కొట్లాడతారు ఒకరికి టికెట్ అధిష్టానం క్లియర్ అయిన తర్వాత టికెట్ మీరు ఇంకా ఇక్కడ అసలు చాలా అసలు హైలైట్ అయిందండి సార్ టికెట్ రాని అంటే క్యాన్సల్ ఇక ఆల్మోస్ట్గా అయిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ ఫ్యామిలీ కానీ అంతా కూడా అసలు సూర్యాపేట జనాలు కూడా చాలామందికి అంటే మీ మీ ఇంట్లో ఫ్యామిలీ లెక్క కూడా వాళ్ళు కూడా చాలామంది బాధపడంగా మేము చూసినాం అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అంటే కొంచెం డిప్రెషన్ సంథింగ్ బాధ ఒక 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే రికవర్ అయ్యి దామోదరెడ్డి సార్ గారికి వెళ్ళి లేదు మీ ఇద్దరం కలిసి పనిచేస్తాం తన గెలుపుకి దామోదరెడ్డి గారి గెలుపుకి నేను సహశక్తుల ప్రయత్నం చేస్తాం అన్నట్టు మీరు అన్నట్టు ఉంది బాగుంది అంతవరకు బాగానే ఉంది సార్ ఇప్పుడు రీసెంట్గా కూడా ఏం జరుగుతుందంటే మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు దామోదరెడ్డి సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏం లేదు సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కలిసి ప్రయాణం చేస్తాం సార్ దాంట్లో ఏముండదు అంటే ఓ సందర్భంలో నాకు ఒక ఆలోచన వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టవచ్చు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి వాళ్ళు ఒక ఆలోచన చేయొచ్చు మళ్ళీ పార్టీ కానివ్వండి మళ్ళీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తాం రేపు నాకు టికెట్ వచ్చినా దామోదరెడ్డి గారు సహకారం ఇవ్వాలి రేపు దామోదరెడ్డి గారు తెచ్చుకున్నా నా సహకారం ఖచ్చితంగా ఉండాలి ఎలక్షన్లో కూడా మీరు ఇద్దరు గెలవాలంటే గతంలో మీరు 18 ఎన్నికలలో కూడా చూస్తే మేమిద్దరం కలిసి పనిచేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి 63,000 ఓట్లు వచ్చినాయి గతంలో 2014లో చూస్తే దామోదరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 39,000 ఓట్లు వచ్చినాయి అంటే డబుల్ ఇంచుమించు డబుల్ అంటే మళ్ళీ ఇద్దరం కలిసి అంటే గతంలో ఉన్న నా బలం కానివ్వండి నా నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి దామోదరెడ్డి గారి అనుచరులు కానీ అభిమానులు కానీ అందరం కలిసి 63,000 ఓట్లు రావడం జరిగింది ఆనాడు మంత్రి గారు కూడా కేవలం 5,000 ఓట్లతోటి గెలవడం జరిగింది సో ఇంత జరిగింది కదా ఇంకా మీరు ఇట్లానే కంటిన్యూషన్ అయ్యి మీరు సమస్యల మీద పోరాడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 2 అంటే ఓపెన్ చెప్తున్నా సార్ దామోదరెడ్డి సారు సంబంధించిన కొంతమంది అంటే అభిమానులతో మాట్లాడినా మీ అభిమానులతో మాట్లాడినా వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం కనపడుతుంది ఒక కార్యకర్తలలోనే లేదు నేను ఈసార్ వర్గం లేదు నేను ఈసార్ వర్గం అనేది అదే అదొకటి తుడిపేస్తే ఇంకా బాగుంటుంది కదా మీరు అన్న దాంట్లో ఇప్పుడు అంటే మల్టీ లీడర్షిప్ ఉన్నప్పుడు కొంత గ్యాప్ ఉండటం అనేది సహజం ఇప్పుడు రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు వద్దన్నారు కదా సార్ మొన్న ఇంటర్వ్యూలు అంటే అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కూడా మెజారిటీ నిర్ణయం చేశాను సేమ్ టైం వెంకటరెడ్డి గారు కూడా నాకు పిసిసి కావాలనే దాంట్లో ఆయన కోరుకున్నారు ఇంకా చాలామంది కోరుకున్నప్పుడు వాళ్లకు అంటే వాళ్లకు నిజంగా అంటే అధిష్టానం దగ్గర బల నిరూపణ విషయంలో కానివ్వండి అంటే వాళ్ళ మీద ఎక్కువ మంది అభిప్రాయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక 100 మంది లీడర్లు ఉన్నారనుకోని అందులో కొంతమంది రేవంత్ రెడ్డి గారికి చెప్తారు కొంతమంది వెంకటరెడ్డి గారికి చెప్తారు కొంతమందికి జీవన్ రెడ్డి గారికి చెప్పొచ్చు అంత మాత్రాన
అక్కడ ఏదో గ్యాప్ ఉంది పోయిందని కాదు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే హక్కు ఉంటుంది కాబట్టి ఆ పోటీ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక రకమైన అభిప్రాయంతో ముందుకెళ్తారు. ఇప్పుడు సూర్యాపేటలో కూడా నేను తిరిగినా దామోదర్ రెడ్డి గారు తిరిగినా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలనే దాంట్లో ఉన్నాం. ఓకే సార్, అందులో ఏం తేడా లేదు. కాకపోతే సూర్యాపేట రేపు పోటీ చేసే విషయంలో ఇద్దరం కూడా పోటీ చేయాలని అనుకున్నప్పుడు కొంత చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి ప్రయాణం జరగవచ్చు. ఓకే ఓకే సార్, అవి అల్టిమేట్గా అవి కావు, అప్పటి వరకు టెంపరీగా ఉంటాయి. రేపు మళ్ళా పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నా, రేపు పార్టీకి సంబంధించిన పెద్ద ప్రోగ్రాములు చేసినా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. రైట్ సార్, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అధిష్టానం కూడా పిలిపిస్తుంది, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఎలా గౌరవించాలనే దాంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. ఎవరం తిరిగినా ఏం చేసినా అల్టిమేట్గా పార్టీ దాని నిన్న మున్సిపల్ ఎన్నికలు వచ్చింది, ఇద్దరం కలిసి పనిచేసినాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది, ఇద్దరం కలిసి పనిచేసినాం. ఎక్కడ పార్టీని అభివృద్ధి చేయాలి, పార్టీలో ఇద్దరం కలిసి పనిచేయటం వల్ల పార్టీకి లాభం జరుగుద్ది అన్నప్పుడు ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. అందులో పర్సనల్గా మాకేమీ గ్యాప్ లేదు, ఇంకోటి ఏం లేదు. పొలిటికల్గా కూడా సరే, ఆయన సీనియర్గా ఆయన ఆలోచనలు ఉన్నాయి, నేనున్నది. రేపు పార్టీ మళ్ళీ ఏంది ఎవరికి ఎట్లా అకామిడేట్ చేస్తారనే దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని పోతాము. అంత మాత్రాన గ్యాప్ ఉన్నట్టు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఒకటి మీరు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రి జగదీష్ రెడ్డి గారు గురించి. ఒకటి మీరు ఓకే అంటే మీరు మాట్లాడింది ఒకసారి చూపిస్తాను నేను. సెవెన్ జూమ్ పెట్టు. కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రానికి 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 6 ఏళ్లలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీనే అభివృద్ధి చేసిందని మరి చెప్పడం నిజంగా కూడా దురదృష్టకరం. ముఖ్యంగా రేపు జరగబోయే నా రైట్ సార్, దీనికి గాను వీళ్ళు ఏమంటారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారి మీద సుమారు 18 నిమిషాలు ఈరోజు ఒక 25 సంవత్సరాల క్రితం సర్పంచ్ అయిన పిసిసి కార్యదర్శి అంటున్నారు, రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి లిస్టులో తెలియదు అని ఆయనకు సంబంధించిన వ్యతిరేకీయులు దామోదర్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అలాంటి రమేష్ రెడ్డి గారు ఇలా అభివృద్ధి కాలేదు, అభివృద్ధితో పాటు అరాచకాలు చేస్తున్నారనే రకరకాలు మాట్లాడుతున్న రమేష్ రెడ్డి గారు ఒక్కటి మాట చెప్తున్నా, నీ గ్రామంలో నీ గ్రామానికి మనం కూతపెట్టు దూరంలో ఇప్పుడు దూరంలో సూర్యపేటలో ఉన్నాం, అభివృద్ధి ఏదో నీ గ్రామం నుంచే స్టార్ట్ చేద్దాం. ఇలా రైతు వేదికను నిర్మించింది మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు సుమారు 25 లక్షల రూపాయలు. అది రేపో మాకు మంత్రి గారు ప్రారంభం చేయబోతున్నారు. నీ గ్రామంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఆనాడు నువ్వు 25 ఏళ్ల క్రితం సర్పంచుకున్న గ్రామం బాల్యంలో సరిహద్దులో ఉన్న దాస్తండలో ఎస్ఆర్ఎస్పి కెనాలు ప్రారంభమవుతుంది, ఆ నుంచి నీ పొలానికి కూడా నీళ్ళు వస్తున్నాయి. మరి నువ్వు తోడుకొచ్చి నీళ్ళు ఇస్తున్నావు, ఆమె నీ అయ్యా తీసుకొచ్చి ఆ నీళ్ళలో పోస్తే నీ పొలానికి వస్తున్నాయా, నాకేం అర్థం కావట్లేదు. సో మీరు ఏమో గత 6 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీలు అని మీరు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో వీళ్ళు మీ వాటర్ తెచ్చినాం, మీ పొలానికి వాటర్ తెచ్చింది మేమే, రైతు బంధు ఇస్తున్నది మేమే అని చెప్పుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? వాస్తవంగా జగదీశ్వర రెడ్డి గారు కనుక నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే 2018 ఎన్నికలల్లో ఓటమి అంచుల దానకపోయి ఎందుకు వచ్చిండు? ఇదే మంత్రులు పెద్ద పెద్ద నాయకులంతా 50,000, 70,000, 100,000 ఓట్లతోటి గెలిస్తే జగదీశ్వర రెడ్డి గారు చావు తప్పి కన్ను లోటపోయిన విధంగా 5,000 ఓట్లతోటి ఎట్లా గెలిచాడు? మీకు కూడా తెలుసు ఆనాడు రాజకీయ పరిస్థితులు ఏంది, ఏ విధంగా గెలిచిండు.
ఇంకొకరు గనక పోటీ చేసుంటే ఆయన పరిస్థితి ఏముంటదని ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నారు. 2014 లో కూడా చూస్తే దాదాపుగా 165 170 వేల ఓట్లు పోల్ అయితే వాళ్ళకి వచ్చిన ఓటు 43 వేల ఓట్లు. అంటే కేవలం 25% ఓట్లు సాధించి ఆయన ఇక్కడ గెలవడం జరిగింది. నిన్న కూడా జరిగినది ఆ ఎన్నికలలో చూస్తే దాదాపుగా 67-68 వేల ఓట్లు జగదీశ్వర రెడ్డి గారికి వస్తే ఆయనకు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో 100,000 ఓట్లు పడ్డాయి. అటు దామోదర రెడ్డి గారు కానివ్వండి ఇంకా ప్రతిపక్షాలకు సంబంధించి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా జగదీశ్వర రెడ్డి గారు అభివృద్ధి చేసో ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. కేవలం అదృష్టాన్ని నమ్ముకొని గెలుస్తున్న పరిస్థితిని మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ అందరూ కూడా చర్చిస్తున్నారు. లేదు, నేను డెవలప్మెంట్ చేసిన అభివృద్ధి చేసిన కాబట్టి మళ్ళీ నాకు రెండోసారి నన్ను గెలిపించారు జనం. నేను సూర్యాపేటని జిల్లా చేసిన అండ్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన అండ్ రీసెంట్గా ఇంకో మన అదే ప్రెస్ మీట్లోనే మన మున్సిపాలిటీ చైర్పర్సన్ పేరు మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు, జనరల్ అయినా కూడా నేను ఒక దళిత మహిళని నేను చైర్పర్సన్ చేసిన అండ్ 60 ఫీట్ రోడ్డు అండ్ పూల సెంటర్ రోడ్డు విస్తరణ చేసిన, డ్రైనేజీలు చేస్తున్నా. మిమ్మల్ని మేము సూటికి ఒకటే అడుగుతున్నామండి సార్, మీరు ఈ ప్రజలను మీరు డెవలప్మెంట్ చేసి ప్రజల చేత మీరు మన్ననలు పొందగలిగితే ఇలా సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా అంటే ఏ ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్రంలో బలంగా లేదు, అయినా కూడా 24 సీట్లు మీరు గెలిస్తే 24 సీట్లు ఈ సూర్యాపేటలో ప్రతిపక్షం గెలిచింది మున్సిపాలిటీలో 48 సీట్లలో. తర్వాత జగదీశ్వర రెడ్డి గారు గెలిచిండు అంటే ఎట్లా గెలిచిండో కూడా మీకు ఈరోజు ఆయనకున్న వ్యతిరేక ఓట్లు చీలటంతో కేవలం 5,000 ఓట్లతో గెలిచిండు తప్ప ఇక్కడ ప్రజలు ఎప్పుడు విశ్వాసంగా లేరు. ఆయన నిజంగా ప్రజల విశ్వాసం పొందగలిగితే 50% ఓట్లు ఆయనకు పడాలి పోలు అయిన ఓట్లల్లో. 2014లో కూడా 25% ఓట్లే పడ్డాయి, ఈరోజు కూడా దాదాపుగా 100,000 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా పడితే 69,000-68,000 ఓట్లు ఆయనకు రావటం జరిగింది. ఇక డెవలప్మెంట్ విషయం అంటే మీరు చూస్తున్నారు, ఈరోజు ఆ పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడుతుండు, ఆయన గురించి మీకు తెలుసు ఎవరెవరి దగ్గర ఎన్ని పార్టీలు మారొచ్చిండు, ఏం పార్టీలు మారిండు, ఏం సంగతి ఒకసారి మీరు అంత స్థాయిది నేను దిగజారి మాట్లాడితే బాగుండదు. అయ్యో, గతంలో ఎవరి దగ్గర పనిచేసిండు, ఎవరి దగ్గర వీరుడు సూర్యుడు అని అన్నాడు, అంతకుముందు ఎక్కడున్నాడు, అంతకుముందు ఎక్కడున్నాడు, ఇప్పుడెక్కడున్నాడు, ఆయన చరిత్ర గురించి మనకు అక్కర్లే. ఆయన అన్నదానికే నేను సమాధానం ఇస్తున్నా. ఓకే సార్. ఇవాళ బాలెంల దగ్గర ఉన్న దాస్తన్న దగ్గర ఉన్న కాల్వ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తవ్విచ్చిండ్రా, ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వినా అనేది చెప్పండి. కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చింది మీ పొలానికి వచ్చే వాటరు ఎవరు తీసుకొచ్చారో తెలుసా అని అంటారు. మోత్కుపల్లి నరసింహులు గారు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఏదైతే మనకి ఈ కాల్వని ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్కు సంబంధించి మధ్యన ఒక 2 కిలోమీటర్ల బ్రిడ్జ్ కట్టాల్సిన పరిస్థితి ఉంటే కట్టకపోతే నేను కూడా స్వయంగా పోయి ఆ రోజు కొట్లాడి, తర్వాత సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కొట్లాడి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయించి, మోత్కుపల్లి నరసింహులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత మాకు దక్కింది. ఆనాడున్న ప్రభుత్వం కానివ్వండి, నరసింహులు గారు కానీ, ఇది చరిత్ర. ఈరోజు నేనేదో చెప్తే అబద్ధం కాదు. ఓకే. ఆ రోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 30 రోజులు 45 రోజులు నీళ్ళిచ్చిన ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు ఏమీ లేదండి, దేని మీద కూడా మేము ఈ కాళేశ్వరానికి సంబంధించిన నీళ్లు కావివి, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, ఈరోజు ఈ నీళ్ళన్నీ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి మేము కాదు ఇంజనీర్లకు సంబంధించిన నిపుణుల కమిటీ కూడా సూర్యాపేటలో జేఏసీ ఆధ్వర్యంలో
మేము ఒక మీటింగ్ పెట్టి దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న మా నాయకుడు బట్టి విక్రమార్క గారు కూడా వచ్చినప్పుడు కూడా క్లియర్గా సూర్యాపేటకు వచ్చే గోదావరి జలాలు కాళేశ్వరానికి సంబంధించినవి కావని, అంటే ఈరోజు ఇక్కడ ఉన్న కాల్వలు కానివ్వండి ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు కానివ్వండి 90% కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆనాడు దామోదర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కాల్వలు దొబ్బేయటం కానీ ముఖ్యంగా జలయజ్ఞం కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 90% పనులు పూర్తయ్యాయి. ఈరోజు మీరు పోయి చూడండి ఇవాళ దాస్తాన దగ్గర ఉన్న కాల్వ కానీ ఇంకో కాడ కానీ ఇంకో కాడ కానీ కనీసము కంప చెట్లు కూడా పీకే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కానీ రిజర్వాయర్లు కానివ్వండి కనీసం లైనింగ్ వర్క్ కూడా ఇప్పటివరకు జరగలేదు. ఈరోజు మీరు మూసీ ప్రాజెక్టు తీసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసీ ప్రాజెక్టు కట్టినాం, దానికి గేటు ఊసిపోతే గేటు పెట్టడానికి 10 నెలలు పట్టింది, ఇప్పటికి కూడా గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. అంటే ఈ ప్రాంతానికి రైతులకు సంబంధించి ఒక మంచి ప్రాజెక్టును మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఒక 10 TMC రిజర్వాయర్గా మార్చాలి, దానికి ఒక లిఫ్ట్ పెట్టాలి. తిమ్మపురం నుంచి ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా అంటే గోదావరి జలాలు ఆగినా ఇక్కడ కృష్ణా నీళ్ళనైనా పంపింగ్ చేసి ఈ ప్రాంతం మొత్తం కూడా ఇవ్వాలని చెప్తే ఈరోజు వరకు కూడా అంటే గతంలో చేసిన ప్రాజెక్టులను 5% 10% అదనంగా పూర్తి చేసుకొని మంత్రిగారు చెప్పుకోవటమే తప్ప ఇక్కడ జరిగిన దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళు చేసిన అభివృద్ధి లేదు. మెడికల్ కాలేజ్ విషయంలో మేమందరం కూడా అభినందించినాం. ఈ ప్రభుత్వంలో జరిగే తప్పొప్పుల్ని ఎత్తి చూపించే బాధ్యత మాకుంది. ప్రజలు మమ్మల్ని చూపించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నారు. మేము మాట్లాడిన ప్రతి మాటకు వాళ్ళు అంటే ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడి చేస్తే మేము కూడా మాట్లాడగలుగుతాం. మాయమ్మడి కూడా నాయకులు ఉన్నారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దాదాపు 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో మీరు సూచనలుగా స్వీకరించాలి, స్వీకరించి మీరు తప్పొప్పుల్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని నీ పొలానికి నీళ్ళు అంటే నాకేమైనా ప్రత్యేకంగా నీళ్ళు ఇస్తున్నదా ఈ ప్రభుత్వం? మరి రైతు బంధు నీకు రావట్లేదా అని ఆ పెద్ద మనిషి మాట్లాడితే ఈ ప్రభుత్వంలో నాకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చేదాన్ని తీసుకునే అర్హత మాకుందని చెప్పినప్పుడు మేము తీసుకున్నామే తప్ప ఇవాళ మీరున్న నాయకులు అంటే ఇల్లీగల్ దందాలతోటి ఇలా 100 కోట్లు 1000 కోట్లకు ఎదిగే పరిస్థితి లేదు. ఇలా చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు 1000 కోట్లకు ఎదిగిండు ఇవాళ జగదీశ్వర రెడ్డి గారు, షాదినగర్లో 300-400 ఎకరాల ఫామ్ హౌజ్లు ఉన్నాయి. లేదు ఇల్లే లేదు నాకు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు నాకు హైదరాబాద్లో. సరే నాయకులు ఎవరమైనా సంపాదించినాక సంపాదించినాం అనే చెప్పే ధైర్యం ఉండదు, చెప్పరు. సరే భవిష్యత్తులో ప్రజల మధ్యన ఉన్నామా మేము, ప్రజలు అనేది నిర్ణయిస్తారు ఏం సంపాదించు ఏం పోయినరు ఏంది. గతంలో జగదీశ్వర రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవాళ ఆర్థిక పరిస్థితులు ఏంది అనేది నేను చెప్పడం కాదు, ప్రజలు అనేది నిర్ణయిస్తారు ఏం సంపాదించు ఏం పోయిందని. ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం.